వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో అన్నపురాణి సినిమా రివ్యూ చూద్దాం. లేడీ సూపర్ స్టార్ నయనతార యాక్ట్ చేసిన 75వ సినిమా ఇది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్, ఆయన కూతురు అన్నపురాణి చిన్నప్పటి నుండి తన తండ్రిని చూస్తూ తాను కూడా చెఫ్ కావాలని కలలు కంటుంది. అయితే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అన్నపురాణి నాన్ వెజ్ వండడం తన తండ్రికి ఇష్టముండదు. మరి కలకన్నట్లు అన్నపురాణి చెఫ్ అయిందా, తను అనుకున్నది సాధించిందా అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమా కాన్సెప్ట్ బాగుంది. అన్నపురాణి అనే అమ్మాయి క్యారెక్టర్లో నయనతార అద్భుతంగా యాక్ట్ చేసింది. తమన్ మ్యూజిక్ బాగుంది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, కాన్సెప్ట్ పరంగా బాగున్నప్పటికీ కొన్ని విషయాల్లో డైరెక్టర్ తడబడ్డాడు. సీరియస్గా చెప్పాల్సిన కొన్ని విషయాలని కామెడీ చేశాడు, దీంతో కథలోని ఫీల్ మిస్ అవుతుంది. ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే, ఇది ఒక యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్, ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.